హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్లో వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినీ రంగంలో ఉండే చాలామంది ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎప్పుడు విడిపోతారో ఎవరు ఊహించలేరు. నచ్చితే ఏజ్తో సంబంధం లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. తాజాగా గృహలక్ష్మి సీరియల్లో నటించిన పృథ్వీరాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు పృథ్వీరాజ్ ఎన్నో సినిమాలలో హీరోగా, విలన్గా, సహాయ నటుడుగా నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ మధ్య కాలంలో సినిమాలలో ఎక్కువగా కనిపించడం లేదు. కానీ అప్పుడప్పుడు పృథ్వీరాజ్ టీవీ షోస్కి వచ్చినప్పుడు మాత్రం చాలా యాక్టివ్గా ఉంటాడు. కానీ పృథ్వీరాజ్ జీవితంలో ఒక విషాదం ఉంది. 1994లో బీనా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వీరికి 27 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. కానీ అతను ఆటిజంతో బాధపడుతున్నాడు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ ఒక సందర్భంలో అందరితో షేర్ చేసుకుని చాలా బాధపడ్డాడు. ఇదిలా ఉంటే 53 ఏళ్ల పృథ్వీరాజ్ మలేషియా దేశానికి చెందిన 23 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనే వార్తలు సోషల్ మీడియాలో అయితే బాగా ప్రచారమవుతున్నాయి. కానీ రెండవ పెళ్లిపై పృథ్వీరాజ్ మాత్రం అఫీషియల్గా ఎలాంటి ప్రకటన చేయలేదు.